హాయ్ ఫ్రెండ్స్, కరోనా వైరస్ మీద హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది మనం ప్రతి ఇంటికి వెళ్ళి వాలంటీర్లు మళ్ళీ చేయాలి. సో దానికి సంబంధించినటువంటి యూజర్ మాన్యువల్ అనేది రావడం జరిగింది. మరియు హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సంబంధించిన కొత్త వర్షన్ 1.7 యాప్ కూడా వచ్చింది. సో ఇప్పుడు ఆ యూజర్ మాన్యువల్ ఏంటో ఒకసారి చూద్దాం. కరోనా వైరస్కు సంబంధించిన ప్రతి ఇంటి సర్వే, గ్రామ మరియు వార్డు వాలంటీర్లకు మార్గదర్శకాలు. 10/2/2020 తర్వాత విదేశాల నుండి వచ్చిన వ్యక్తుల యొక్క వివరాలు మరియు వారి ఆరోగ్య పరిస్థితి గురించి మొబైల్ యాప్లో పొందపరచవలసిన అంశాలపై గ్రామ మరియు వార్డు వాలంటీర్లకు మార్గదర్శకాలు. గ్రామ మరియు వార్డు సచివాలయంలో కరోనా వైరస్ సర్వే నిర్వహించాల్సిన విధానం. ఇక్కడ మొత్తం 8 పాయింట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. సో 8 పాయింట్లు నేను మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ ఈ సర్వే యొక్క లక్ష్యం 10/2/2020 తర్వాత విదేశాల నుండి ఆంధ్రప్రదేశ్కు తిరిగి వచ్చిన వ్యక్తుల వివరాలతో పాటు వారి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితులను సేకరించడం. ఈ ప్రతి ఇంటి సర్వే 11/3/2020 మరియు 12/3/2020 తేదీలలో పూర్తి చేయవలను. ఈ ప్రక్రియని గ్రామ వార్డు సెక్రటేరియట్ మొబైల్ అప్లికేషన్ ద్వారా చేయబడుతుంది. సచివాలయం ANM మరియు సబ్ సెంటర్ ANM సంబంధిత గ్రామ వార్డు సచివాలయ స్థాయిలోని వాలంటీర్ ఆశా మధ్య ఇంటింటి సర్వే ప్రక్రియపై సమన్వయం చేయాలి. గ్రామ వార్డు సచివాలయంలోని డిజిటల్ అసిస్టెంట్ యాప్ను అర్థం చేసుకోవాలి మరియు కరోనా వైరస్ యొక్క డేటా ఎంట్రీ విధానాన్ని అన్ని గ్రామ వార్డు వాలంటీర్లకు వివరించాలి. వాలంటీర్లు గ్రామ వార్డు సెక్రటేరియట్ వాలంటీర్ మొబైల్ యాప్ కొత్త వర్షన్ను గూగుల్ ప్లే నుండి ఇన్స్టాల్ చేసుకోవాలను. ఆశా మరియు వాలంటీర్ సంబంధిత వాలంటీర్ యొక్క ప్రతి ఇంటికి కలిసి వెళ్ళాలి. ఇచ్చిన నమూనా ప్రకారం ఆశా సమాచారాన్ని పేపర్ మీద సేకరించిన తరువాత గ్రామ వార్డు వాలంటీర్ ఆ సమాచారాన్ని మొబైల్ అప్లికేషన్లో నమోదు చేయాలి. సో వాలంటీర్ మొబైల్ యాప్లో డేటా ఎంట్రీ ప్రతి కుటుంబం ఇంటి వద్దనే చేయాలి. డేటా ఎంట్రీ యొక్క దశల వారీ ప్రక్రియ కింది విధంగా వివరించబడింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేసాం కదా, ఆ అప్లికేషన్ ఇప్పుడు కొత్త వర్షన్ వచ్చింది, వర్షన్ 1.7. దానికి సంబంధించిన లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇప్పుడు మనం ఎలా చేయాలి సర్వే అనేది స్టెప్స్ వైడ్గా ఉన్నాయి. సో ఫస్ట్ స్టెప్, మనం ప్లేస్టోర్ నుంచి లేటెస్ట్ వర్షన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి. సో ఇట్లా ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత, సో ఇక్కడ మనకు ఓపెన్ అయిన తర్వాత గ్రామ వార్డు వాలంటీర్ ఆధార్ నంబర్ ద్వారా ఈ అప్లికేషన్లోకి లాగిన్ అవుతాము. సో మనం హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఎలాగైతే లాగిన్ అయ్యామో వాలంటీర్ యొక్క ఆధార్ నెంబర్ ఇచ్చేసి వాళ్ళ థంబ్ పెట్టి అగ్రీ చేసి క్యాప్చర్ కొట్టేసిన తర్వాత, సో నెక్స్ట్ మూడో స్టెప్లో మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. కుటుంబ వివరాలు, సేవల అభ్యర్థన, సేవల డెలివరీ, ఫిర్యాదులు. సో ఈ విధంగా ఓపెన్ అవుతాయి. ఇక్కడ మనకు సేవల డెలివరీ అనే ఆప్షను దాన్ని ఎంచుకున్నప్పుడు ఇక్కడ చూడండి, సేవల డెలివరీ అనే ఆప్షన్లో జగనన్న విద్యాదీవెన కార్డుల పంపిణీ, సేవల పంపిణీ ధృవీకరణ, ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ, కరోనా వైరస్. ఇక్కడ కరోనా వైరస్ అనే ఆప్షన్ ఉంది కదా, మొదటగా వాలంటీర్ పక్కన చూపబడిన స్క్రీన్ యందు ఈ స్క్రీనింగ్కి సహకరిస్తున్న ఆశా వర్కర్ పేరు మరియు ఆశా మొబైల్ నంబర్ సబ్మిట్ చేయవలను. సో ఇక్కడ మనం ఓపెన్ చేసిన తర్వాత, కరోనా మీద ఎంటర్ చేసిన తర్వాత పైన ఎంటర్ ఆశా వర్కర్ నేము, ఎంటర్ ఆశా వర్కర్ మొబైల్, సో మొబైల్ ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత కింద కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఆ కుటుంబంలో దగ్గు జ్వరం ఉన్నటువంటి ఉన్నాయి, ఇవి చదువుకోండి. అదేవిధంగా పైన తెలిపినటువంటి చేయవలసిన మరియు చేయకూడని పనులను నిశితంగా పరిశీలించగలరు. నెక్స్ట్ ఇక్కడ ఈ చెక్ బాక్స్ని టిక్ చేసుకొని అగ్రీ మీద ఎంటర్ చేసిన తర్వాత, నెక్స్ట్ వాలంటీర్ పరిధిలో గల కుటుంబాల వివరాలు ఈ స్క్రీన్ నందు పొందపరచడం జరిగింది. స్క్రీనింగ్ ప్రక్రియను మొదలు పెట్టడానికి మొదటగా స్క్రీనింగ్ చేయబో కుటుంబాన్ని ఎంచుకోవాలి. సో మనకి ఇక్కడ ఆల్రెడీ మన హౌస్ హోల్డ్ మ్యాప్కి సంబంధించిన కుటుంబాలు ఉంటాయి కదా, సో ఏదైనా ఒక కుటుంబాన్ని ఎంచుకుంటాం. సో ఆ కుటుంబాన్ని ఎంచుకున్నప్పుడు సో కుటుంబాన్ని ఎంచుకున్న తర్వాత
తదుపరి స్క్రీన్లో పైన చూపిన విధంగా మీ కుటుంబంలో మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా 10/2/2020 తేదీ తర్వాత విదేశాల నుండి తిరిగి వచ్చారా అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ అవును అయితే అవునని మీరు టచ్ చేస్తాము, కాదు అయితే కాదు అని టచ్ చేయాలి. ఇక్కడ విదేశాల నుండి తిరిగి వచ్చిన వారు ఎవరు లేరని నిర్ధారించిన వెంటనే ఇప్పుడు లేరు అనే ఆప్షన్ వచ్చినప్పుడు లేరు అని కాదు అని అంటే టచ్ చేసిన తర్వాత నెక్స్ట్ వెంటనే వాలంటీర్ పదవుల కుటుంబ వివరాల పేజీకి రావడం జరుగుతుంది. సో లేకపోతే నేను నెక్స్ట్ ఇంకొక ఫ్యామిలీకి వచ్చేస్తుంది. తర్వాత ఒకవేళ ఉంటే, సో ఉంటే ఎలా చేయాలో చూద్దాము. సో ఇప్పుడు అవును మీ కుటుంబంలో ఎవరికైనా 10/2 తర్వాత విదేశాల నుండి తిరిగి వచ్చారు. సో ఒకవేళ అవును అయితే అవును సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ మొత్తం అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అవును అని క్లిక్ చేసిన తదుపరి ఆ కుటుంబం నందు గల కుటుంబ సభ్యుల వివరాలు పై విధంగా చూపబడతాయి. ముందుగా విదేశాల నుండి తిరిగి వచ్చిన వ్యక్తుల సంఖ్య ఎంటర్ చేయగలరు. ఒకవేళ ఆ కుటుంబంలో ఎంతమంది వచ్చి ఉంటే అంతమంది యొక్క నంబరు ఇక్కడ టోటల్ అనే దగ్గర నంబర్ ఎంటర్ చేయాలి. విదేశాల నుండి తిరిగి వచ్చిన వ్యక్తి వివరాలు సమర్పించడం కోసం ఆ వ్యక్తి పేరు పక్కన గల బాక్స్ను క్లిక్ చేయాలి. సో ఇక్కడ పక్కన బాక్స్ ఉంది కదా, ఫారిన్ రిటర్న్ అని ఉంది కదా. సో ఇక్కడ ఆ బాక్స్ మీద క్లిక్ చేస్తాము. విదేశాల నుండి తిరిగి వచ్చిన వ్యక్తి యొక్క పేరు ఆ కుటుంబ సభ్యుల లిస్టులో లేని ఎడల పైన ఇచ్చిన కుటుంబానికి సభ్యుడిని జోడించండి ఆప్షన్పై క్లిక్ చేసి సదరు కుటుంబ సభ్యుడిని యాడ్ చేయగలరు. ఒకవేళ ఇందులో లేరనుకోండి, కొత్తగా వచ్చి ఇందులో యాడ్ చేయలేదు, అప్పుడు కుటుంబానికి సభ్యుడిని జోడించండి అనే ఆప్షన్ ఎంచుకొని వాళ్ళని యాడ్ చేయాలి. సో నెక్స్ట్ వాళ్ళని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్లో స్క్రీనింగ్ వివరాలు ఎంటర్ చేయడం కోసం విదేశాల నుండి వచ్చిన కుటుంబ సభ్యుని పేరు పక్కన క్లిక్ చేసిన వెంటనే పక్కన చూపిన స్క్రీన్ తెరుచుకుంటుంది. సో ఇక్కడ ఏ దేశం నుండి వచ్చారు అనేది ఇక్కడ మనం టచ్ చేయగానే పక్కన ఒక స్క్రీన్ వచ్చింది కదా. సో అక్కడ దేశాల పేర్లు ఉన్నాయి, వాళ్ళు ఏ దేశం నుంచి వస్తే ఆ దేశంని మనం సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత స్టెప్ వచ్చి తదుపరి ఆ వ్యక్తి విదేశాల నుండి భారతదేశానికి తిరిగి వచ్చిన తేదీ ఎంచుకోవాలను. ఇందుకుగాను సెలెక్ట్ డేట్ అనే ఆప్షన్ని ఎంచుకున్న వెంటనే ఒక క్యాలెండర్ చూపబడుతుంది. ఈ క్యాలెండర్ నందు సదరు వ్యక్తి భారతదేశానికి తిరిగి వచ్చిన తేదీని ఎంచుకోగలరు. ఈ క్యాలెండర్లో సంవత్సరాన్ని మార్చడం కోసం పైన ఉన్న సంవత్సరం అంకె పైన క్లిక్ చేయాలి. సో ఇట్లా ఎంటర్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్తాము. ఇక్కడ తదుపరి విదేశాల నుండి తిరిగి వచ్చిన వ్యక్తి ఏవైనా పైన చూపిన 3 లక్షణాలలో బాధపడుతున్నారా అనే వివరాలను పొందపరచాలి. ఇక్కడ చూడండి, మీరు ఈ క్రింది లక్షణాలతో బాధపడుతున్నారా, జ్వరం ఉంటే ఉంది అని లేకపోతే లేదని రాయాలి, దగ్గు ఉంటే ఉందని లేకపోతే లేదని రాయాలి, శ్వాసకోశ ఇబ్బంది. సో ఈ 3 ఎంటర్ చేసుకున్న తర్వాత సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయాలి. సో సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా కుటుంబంలో విదేశాల నుండి తిరిగి వచ్చిన వారి వివరాలు పొందపరిచి చివరగా పైన చూపిన స్క్రీన్లో క్రింద ఇవ్వబడిన సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేసి కుటుంబం యొక్క పూర్తి స్క్రీనింగ్ వివరాలను సర్వర్కి సమర్పించవలను. సో ఈ విధంగా డీటెయిల్స్ ఇచ్చేసిన తర్వాత కింద సబ్మిట్ అనే బటన్ని యూజ్ చేసి వాళ్ళ డీటెయిల్స్ ఇవ్వాలి. సో ఇప్పుడు ఎప్పుడైతే మనము సబ్మిట్ చేసేస్తామో అలా ఒక కుటుంబం యొక్క స్క్రీనింగ్ వివరాలను సమర్పించిన తర్వాత తిరిగి ఆ వాలంటీర్ పరిధిలోని కుటుంబాల వివరాల పేజీకి రావడం జరుగుతుంది. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే స్క్రీనింగ్ పూర్తయిన కుటుంబాల వివరాలు ఈ స్క్రీన్ నుండి తొలగించబడతాయి, అనగా కేవలం స్క్రీనింగ్ చేయవలసిన కుటుంబాల వివరాలు మాత్రమే ఈ స్క్రీన్ నందు చూపబడతాయి. అంటే ఒకటి మనం సబ్మిట్ చేసేసామనుకోండి, ఆ కరోనాకు సంబంధించిన దాంట్లో ఆ ఫ్యామిలీ అనేది తొలగించబడుతుంది. సో అట్లా మనం ఒక్కొక్కటి కంప్లీట్ చేసుకుంటూ వచ్చేస్తే మొత్తం కంప్లీట్ అయిపోయినప్పుడు కరోనా సంబంధించిన సర్వేలో ఏ ఫ్యామిలీ కూడా ఉండదు. సో అట్లా మనం పూర్తిగా చేసేసిన తర్వాత ఏ ఫ్యామిలీ అనేది ఉండకుండా ఉంటుంది.